హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె సితరాలు. ఇవాళ వ్లాగ్ వచ్చేసేసి శ్రీరంగాపురం. ఇది వనపర్తి డిస్టిక్, పెబ్బేర్ మండల్. శ్రీరంగాపురం అనే విలేజ్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే. నాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎంటర్ అవ్వగానే మనకు ఒక రిజర్వాయర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీరంగాపురం అనే విలేజ్ ఒకటి. ఇది శ్రీరంగాపురం విలేజ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ ఎంటర్ అవుతుంటే కూడా మనకు చాలా బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తాయి. చుట్టూ పంట పొలాలు, చాలా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా చుట్టుపక్కల ఎంత మంచి పంట పొలాలు ఉన్నాయో. ఇది ఓల్డ్ టెంపుల్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనం ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ అనేది ఒక రథం పీట కనిపిస్తుంది. ఇది రథం పీట. ఇది ఉత్సవాలప్పుడు యూజ్ చేస్తారు. శ్రావణ మాసంలో బాగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. ఇది కార్ పార్కింగ్. సో చూసారు కదా, అదే గోపురం ఎంట్రన్స్ ఇది. ఈ టెంపుల్ అనేది 18th సెంచరీలో వనపర్తి సంస్థానం వాళ్ళు నిర్మించారండి. ఇది దీనికి ఒక స్థల పురాణం కూడా ఉంది, ఒక స్టోరీ ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, ముఖద్వారం అంటారు కదా ఇదే. ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్తూ ఉంటే మనకు అటు సైడు ఇటు సైడు విగ్రహాలు కనిపిస్తాయి. చూసారు కదా విగ్రహం, చాలా బాగుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ ఏమో కళ్యాణ మండపం వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో పార్క్ ఉంటుంది. ఇది కళ్యాణ మండపం. కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు పార్క్ అనేది ఉంటుంది. ఈ టెంపుల్ రంగ సముద్రం అనే చెరువు పక్కకుంటుంది. కొంచెం ముందుకెళ్తే మనకు రంగ సముద్రం అనే చెరువు కనిపిస్తుంది. ఇది పార్క్. ఇది మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా గోపురం ఎంత బాగుందో. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరిగాయండి. ఇక్కడ అక్కడ పక్కకు కనిపిస్తుంది కదా, అది రంగ సముద్రం చెరువు. ఇది యాక్చువల్గా ఇక్కడ ఒక ఓల్డ్ బంగ్లా ఉంటుంది. టెంపుల్ నుంచి బంగ్లా వరకు అండర్ గ్రౌండ్లో వే ఉంటుందంట, బట్ ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్లో గజస్తంభం. చుట్టుపక్కల కూడా మళ్ళీ మనకు చిన్న చిన్న విగ్రహాలు దర్శనిస్తాయి. చూస్తున్నారు కదా, అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు అన్ని విగ్రహాలు కనిపిస్తాయి. ఇది గుడి సైడ్ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది మీకు. అది ఒక గుహ. ఒకప్పుడు అక్కడి నుంచి ఇందాక మీరు చూసిన బిల్డింగ్ వరకు వే ఉంటుండేనంట, బట్ దాన్ని క్లోజ్ చేసేసారు. అక్కడ ఇప్పుడు మ్యూజియం ఉంటుంది. 240 రూపీస్ పే చేసేస్తే మనకు ఆ మ్యూజియం అనేది చూపిస్తారు. అందులో రాజులు వాడిన కత్తులు, లైబ్రరీ, గోల్డ్ ఆర్నమెంట్స్ అలాంటివన్నీ మీకు చూపిస్తారు మ్యూజియము. ఇక్కడ అమ్మవారి విగ్రహం. ఇది మళ్ళీ మెయిన్ టెంపుల్. చూసారు కదా మెయిన్ టెంపుల్ ఇది. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మెయిన్ ఆలయం. ఇదంతా చుట్టుపక్కల ప్లేసెస్, ఈ రంగ సముద్రము, పార్కు, ఇది వ్యూ పాయింట్ అన్నమాట. అక్కడ ఇక్కడ నిల్చొని మనము రంగ సముద్రాన్ని చూడొచ్చు. యాక్చువల్గా ఇంకా బోట్ ఫెసిలిటీస్ అలాంటివి లేవు, దాన్ని కూడా స్టార్ట్ చేస్తారంట ఫ్యూచర్లో.
ఇది వనపర్తి సంస్థానం వాళ్ళు నిర్మించినది. 18th century టెంపుల్ అనుకుంటున్నాను. ఇది కళ్యాణ మండపం. గుడి నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనకు పాతది బావి అనేది కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఇదే పాత బావి. శ్రీరంగాపురం శ్రీరంగనాయక స్వామి టెంపుల్ని చూశారు కదా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.